ఇక్కడ పాయింట్ ఏంటంటే భక్తిపరుడు దేవుణ్ణి ప్రేమించేవాడు అవసరమైతే వానికి ఉన్నదాన్ని మార్చుకోవటానికైనా ఇష్టపడవు ఇచ్చి కోల్పోవడానికి ఇష్టపడతాడు కానీ దేవుణ్ణి కోరుకుంటాడు దేవుని సన్నిధి కావాలి దేవుని సహాయం కావాలి దేవుడిచ్చి ఆశీర్వాదం కావాలి తర్వాత యాకోబ అనుభవాలు పొందుకున్న తర్వాత మామయ్య దగ్గర నుంచి మామయ్యను మోసం చేశాడు అన్నారు మీరు చెప్పండి కరెక్ట్గా చదవండి ఎవరిని ఎవరు మోసం చేశారు యాకోబుని మామ మోసం చేశాడా లేకపోతే మామని యాకోబు మోసం చేశాడా మావే చేశాడు మోసం పాపం పేరేమో మోసగాడని పెట్టుకున్నాడు కానీ బతుకంతా మోసపోవటమే కరెక్ట్గా చదివితే అది విషయం స్తోత్రం హల్లెలూయా అవునా పెద్ద కూ చిన్న కూతుర్ని ఇస్తానని పెద్దదాన్ని ఇచ్చాడు ఏంది మా అయ్యా ఈ పని అంటే ఎట్లరా మరి మా దేశ సాంప్రదాయం ప్రకారం పెద్ద దొండగా చిన్నదాన్ని చేయకూడదు నువ్వు చిన్నదాన్ని ఇష్టపడ్డావు నాకు తెలుసు మరి మరి ఎట్లా అందుకని మరి కూడా ఇక ఏడేళ్ళు చేసావు కదా అని ముందు పెద్దదాన్ని ఇచ్చాను మాకు మా దేశంలో ఇంకో చట్టం కూడా ఉంది చిన్నదాన్ని కూడా నీకు ఇచ్చే సాంప్రదాయం మాకుంది ఇంకొక ఏడేళ్ళు చేసి చిన్నదాన్ని కూడా ఇస్తాను ఇద్దరిని తీసుకెళ్ళి మళ్ళా రాహేలం కోసం ఏడేళ్ళు చేశాడు బాబు ఏడేళ్ళు ఆయన ఆయన కనపడ్డప్పుడల్లా ఈ మామ మామలు నన్ను అనుకుని ఉంటాడా లేదా దేవునికి స్తోత్రం కలిగింది కాక అల్లలే చెప్పండి గట్టిగా దుర్మారు కూడా రాహిల్ని తనని లే అనిచ్చాడు అయిపోయిందా మచ్చలు గలవి పొడలు గలవి నీవి మచ్చలేనివి పొడలేనివి నావి అల్లుడు ఓకేనా అలాగే మాయా అని ఒప్పందం చేయించి మచ్చలు పొడలు ఉన్న తీసుకెళ్ళి తీసుకెళ్లి ఇచ్చి రే వీడికి అందుబాటులో లేకుండా దూరంగా తీసుకెళ్ళి పెట్టండి జారిపోయేదన్నా ఒకటి పుట్టాల్సిందే తప్ప అన్నీ యాగోబుగాడు మనకు బానిస చేయాలంతే ఊడిగం చేయాలంతే మనం పెట్టి రొట్టె తినాలో మనకు బాడికి ఎద్దులాగా చాకిరి చేయాలి అంతవరకు వాడికి ఒక గొర్రె పిల్ల కొండు ఈ మచ్చలు పొడలు గలవన్నీ తీసుకెళ్ళండి మీరు గమనించినట్లయితే పాపం మోసగాడని పేరు పొందాడే కానీ వాస్తవంగా మోసపోయినవాడు అందుకే దేవుడు జోక్యం చేసుకున్నాడు ప్రతి ఘట్టంలో అది విషయం గట్టుగట్టిగా జోక్యం చేసుకొని ఈ మామ ఈ కుట్ర చేశాడుగా అల్లుడికి ఒప్పందం ఏంది మచ్చలు పొడలు గలవన్నీ నీకు అవి లేనివి ప్లెయిన్ అన్ని సరుకు అంతా నాదని నాకు పాపం కష్టపడి మేపాడు ఆశ ఉంటుంది కదండి ఎవరికైనా ఇంత మచ్చలు పొడలు గల్ల పిల్లలు పొడతలే అనుకుంటారు కదా అలాంటి పిల్లలు బుట్టకుండా అలాంటి పొట్టేళ్ళు ఏవైతే ఉన్నాయో మందలు వాటి అన్నిటిని మచ్చలు పొడలు గల పొట్టేళ్ళు అన్నిటిని ఆడవాటిని మగవాటి మొత్తాన్ని ఇచ్చి అచ్చంగా ప్లీన్ ప్లీన్ ప్లెయిన్ వాటిని యాకోబ్కి ఇచ్చాడు ఎంత అల్లాడు ఉంటాడు మావా ఇది కుట్ర ఒప్పందం చేసావు చివరికి అందులో ఆ విధమైన పిల్ల పుట్టడానికి అవకాశం లేకుండా మొత్తాన్ని తీసుకెళ్తున్నామని అనుకుని ఉంటా కానీ ఏం చేస్తాడు ఎడు చూస్తాడు తర్వాత భార్యలకు చెబుతాడు దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత పదిసార్లు మీ డాడీ జీతం మార్చాడు నాకు దిక్కుమాల జీతం ఇచ్చాడు ఆ జీతం కూడా ఇన్ని రకాలుగా మార్చాడు స్తోత్రం అవునా చివరికి ఎట్లా చేశాడు అయినా అయినా నా పితరుల దేవుడు నాకు తోడై ఉండి నా ప్రభు నాకు తోడై ఉండి నా పక్షంగా కార్యం చేశాడు మనకు చూపెట్టి మేము చిన్నారు జంగిసాలు మొక్కను తీసుకొచ్చి బెరడు ఒలిచి అవి చూలు కట్టే టైంలో నీళ్ళకొచ్చే దగ్గర నాటాడని చెప్పి చూపిస్తాడు మనకి కానీ వాస్తవం దేవుడు చేశాడు కార్యం అర్థమైందా లాభాన్ని ఎప్పుడైతే ఈ కుట్ర చేశాడో లాభానికి ఫీలింగ్ ఏంది ఒక పొడలు మచ్చలు కలిగినాయి ఇక బుట్టవు యాగోగాడు బలి మనకు బతుకంతా చాకిరి చేయటమే అనేది అతని ఫీలింగు కానీ ఏం జరిగిందో తెలుసా ఇతడు మోసం చేస్తే దేవుడు జోక్యం చేసుకున్నాడు ఇక మందంతా ప్లెయిన్ అయ్యి ఉండి ఉండటానికి మచ్చలు పొడలు గల పిల్లలు పెడతాయి మళ్ళీకి మళ్ళీ ఇతను ఏదో వేరే కుట్ర చేసేటానికి కూడా ఏం లేదు కేసు రాయటానికి ఏం లేదు అక్కడ కొడుకులతో డిస్కషన్ చేశాడు ఏంద్రా పొరపాటుని ఏమన్నా తప్పించుకొని వచ్చినా ఏమో చూడండి ఎక్కడడాడి ఆయనే ఆడా కొన్ని కిలోమీటర్ల దూరంలో మేము ఉన్నాం ఎట్లా కలుస్తాం వాళ్ళ అవకాశం ఇందిరా వాడి మంద ఎక్కువైపోయింది మంద తక్కువైపోయింది దేవుడు తోడై ఉండి మోసపోయిన వాని పక్షంగా కృప చూపాడు ఇదంతా ఎందును బట్టి చేశాడంటే ఒక్కటే ఒక కారణం నాకు దేవుడు చాలు ఆయన ఇచ్చే ఆశీర్వాదం చాలు అనుకున్నాడు అది దేవుణ్ణి ప్రేమించే మనసుంది యాకోబ దగ్గర కాబట్టి ఇప్పుడు ఉపోద్ఘాతంగా మీకు చెప్పింది ఏంటంటే మీరందరూ కూడా దేవుణ్ణి హృదయంలో నింపుకున్నవారు దేవుని ఆత్మ కలిగిన వారు గనక కలత చెందకండి నేను మోసపోయానన్నాయా నేను అన్యాయం అన్నయ్యా నాకు దారుణం అన్నయ్యా నేను ఇలా అయ్యానన్నాయా నేను అలా అని నువ్వు చెప్తావు నాకు వంద మోసపోయావా డోంట్ వరీ మోసం చేసినోడి మీద దేవుని కోపం ఉంటుంది కానీ మోస పోయిన వాడి మీద దేవుని కనికిర ఉంటుంది తప్పకుండా నీకు సాయం చేస్తా నీ పక్షంగా ఆయనే ఫైట్ చేస్తాడు జరిగిన మోసానికి ప్రతిగా నీకు దీవిన మోసగించిన వానికి దేవుడు తంతాడు వాడిని అంతే కాబట్టి దేన్ని బట్టి కలత చెందొద్దు ఏది చూసుకోవాలి మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి లే దేవుని ప్రేమిస్తున్నావా లేదా యాకోపం చూడండి వరుసగా ఏమన్నా అన్న దగ్గర మోసపోయాడు రివర్స్ ఆలోచిస్తే ఇదే కనపడుతుంది అన్న దగ్గర మోసపోయాడు మావ దగ్గర మోసపోయాడు ఎంతో ప్రేమించిన భార్య మాయ చేసింది వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి కదా ఈయన దేవు జీవం గల దేవుని భక్తుడని తెలుసు కదా పనికి మళ్ళీ తేకూడదని తెలుసు కదా రాహేల మోస్తా వాళ్ళ డాడీ గృహ దేవతను తీసుకొని వచ్చింది వాటి కోసం తండ్రితో అబద్ధం ఆడింది భర్తకు తెలియకుండా దాచిపెట్టింది ఏం చేశాడు కడుపులో మండింది లాభాన్ని వచ్చాడు నువ్వు వెళ్తే వెళ్ళావు నా గృహదేవతను ఎందుకు అన్నాడు రోషం వచ్చింది ఆ కోపకి ఎంది నీ గృహదేవత నాకెందుకు నాకేమన్నా దేవుడు లేకనా నా దేవుడు జీవముగల దేవుడు అబ్రహాము ఇస్సాకుల దేవుడు నా దేవుడు నా దేవుడు నేను గతి లేను అనుకున్నాయింది నీ దేవత బొమ్మలు తెచ్చుకోవడానికి నాకు అవసరంలా అవి ఎవరి దగ్గర ఇక్కడ ఉన్న టీంలో ఎవరి దగ్గర ఉన్నా వారు చచ్చును కాక అన్నాడు అడు తెచ్చిపోవాలి ప్రాణంతో ఉన్న కూడా చావాల వాడు అది తెచ్చిన వాడు అన్నాడు ఎంత కోపమో ఎంత రోషమో చూడు నాకేం కర్మ ఫీలింగ్ చెప్పనా అడుగు గడుగున నాకు తోడై ఉన్నది నా దేవుడు మావా పదిసార్లు నా జీతం మార్చి చిన్నదాన్ని ఇస్తానని పెద్దదాన్ని చేసి ఏమే మచ్చలు గలవి పొడలు గలవి ఇస్తానని అన్ని నీకు ఇస్తానని ఆ పిల్లలు పొట్టకుండా మందను దూరం చేసి వరస మాయలు నువ్వు చేస్తే మొత్తంలో నుంచి నన్ను కాపాడి నువ్వు చేసిన నష్టాలని నాకు లాభాలుగా మార్చాడు నా దేవుడు జీవం గల దేవుడు నాకు తోడై ఉన్నాడో ఇక చెత్త నాకెందుకు చెత్త నాకెందుకు నిర్జీవమైనవే లేనివి నాకెందుకు మాట్లాడే దేవుడు నాకు తోడై ఉన్న దేవుడు నన్ను దర్శించిన దేవుడు నా చెయ్యి విడవని దేవుడు శ్రమలోను బాధలోను వేదనలోను దుఃఖంలోను కష్టంలోను కన్నీళ్లలోను మోసములోను అన్యాయంలోను నేను ఉన్నప్పుడు నాకు తోడై ఉండి నాకు కృప చూపిన నా దేవుడు ఉండగా నాకు చెత్త ఎందుకు అది ఎవరి దగ్గర ఉందో వాళ్ళు చావాలన్నాడు అంతే దెబ్బకి పోయింది రాహిల్ ఎక్కువ కాలం బతకలా ఆ మాట అనక పన్న పోయి తెచ్చి భర్తకు చూపి ఏమండి ఇది తెచ్చాను కనీసం త్రోవలో త్రోవలోన్నా చెప్పుంటే చూడండి ఎంత మోసం చేసిందో పిచ్చి మొహందే ఎంత ప్రేమ పాపం రాయాలంటే ఆమె కోసం పద్నాలుగేళ్ళు ఊడిగం చేశాడు ఆమెను ఇచ్చి పెళ్ళి చేసినందుకు మరొక ఏడేళ్ళు అదనంగా థ్యాంక్స్ గివింగ్ చేశాడు కృతజ్ఞత కింద మొత్తం ఇరవై ఒక్క సంవత్సరం ఆ మహాతల్లి కోసం దారిపోసాడు తన బతుకులో ఇంత ప్రేమించిన యాకోబుని ఎట్లా మాయ చేయాలనిపించింది ఒక్క మొక్క చెప్ప ఏమండి ఇట్లా తెచ్చానండి అంటే అవసరమైతే తీసుకెళ్ళి పంపించేవాడు పనివాడి చేత లేకపోతే పడేపించేవాడు మోసం చేసి ఇప్పుడు చూడండి అన్న దగ్గర మోసపోయింది మోసపోయాడా మామ దగ్గర మోసపోయాడా భార్య దగ్గర మోసపోయాడా ఏవోసేపు విషయంలో కొడుకుల దగ్గర మోసపోయాడా దేవునికి స్తోత్రం కలిగిగాక పెద్దగా చెప్పండి కానీ మోసపోయిన ప్రతి ఘట్టాన్ని దేవుడు యాకోబుకి ప్లస్గా మార్చి పడేశాడు నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను మోసగాళ్ల దేవుడు కాదు మోసపోయిన వారి దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అన్యాయం చేసిన వాళ్ళ దేవుడు అన్యాయం అయిపోయిన వాళ్ళ దేవుడు మొత్తం ప్లస్లో అయిపోయినాయి చూడు రాహిల్ని ఇస్తానని ఇచ్చాడు లేయాకి కొడుకులు అద్భుతమైనటువంటి గోత్రాలు పుట్టినాయి యోదా స్థుతి గోత్ర పోత్రు ఎవరికి పుట్టాడు యోధాడు చూసారా అది ఈ జబ్బు కాళ్ళ మేళం తగిలింది ఇందిరా నాకు నా రాహీలు దొరకపోయాయని ఫీల్ అయ్యి ఉంటే ఆ మైనస్ కూడా ప్లస్గా మా నుంచి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాడు అక్కడ కృప చూపాడు మందల విషయంలో జోక్యం చేసుకున్నాడు అవునా చివరికి యోసేపు విషయంలో కూడా జోక్యం చేసుకొని యాకోబును సేవ్ చేశాడు దేవుడు కరువు కాలంలో ఐగుప్తుకు అమ్ముకొని చచ్చాడు నీ కొడుకు అని చెప్పారు కానీ దాన్ని కూడా ప్లస్గా మార్చాడు సోదరి సోదరులారా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చదివించింది ఒకటి చెప్పేది ఒకటి అని అనుకోకండి నాకు తెలిసి ఏం చదివించాను కానీ దాని దీని జోలికి వెళ్ళక మునుపు అందరికీ ఈ టెన్షన్లు ఎక్కువ ఏం చేద్దాం ఈ బ్రతుకు పోరాటం ఈ ప్రయాస ప్రతిరోజు యుద్ధం సమస్యలు బాధలు ఇరుగులు ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు తట్టెడు ముందు ఈ ఈ మైండ్లో నుంచి అయిపోతే కానీ ఇప్పుడు నేను చెప్పే భక్తి అక్కదు అది అందుకని ముందు వాటిని తొలగించే ప్రక్రియలో ఇంత మ్యాటర్ చెప్పాల్సి వచ్చింది సగం కోటం అయిపోయింది ఇప్పుడు మిమ్మల్ని ధైర్యపరచడానికి ప్రతిసారి ఇంతే నా బాధ ముందు ఓదార్చుకోవటం తర్వాత దేవుని సంగతులు నేర్పుకోవటం స్తోత్రం పెద్ద దండం చేసుకుంటాను అది కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది మీకు దేవుణ్ణి ప్రేమించి దేవాను దిక్కు అనుకున్న వాడికి నిశ్చయముగా దేవుడి తోడై ఉంటాడు మరచునేమో నేను మరువను చేతులలో నిన్ను చెప్పి ఉన్న చేసిన ఏసయ్య తల్లి లా ప్రేమించును తల్లి కిరణ్ ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును శంకెట్టుకొని కాపాడును ఏసయ ఇప్పుడు మరో కుటుంబం కనపడింది పాప వరుసగా అన్యాయం అయిపోయాడు కదా దేవుడు న్యాయం చేశారు కదా నమ్మదగిన దేవుడు కానీ ఎందుకు అంత కృప చూపాడు తెలుసా కడుపులో ఉన్నప్పుడు దగ్గర నుంచి దేవుడు దీవినా దేవుడు దీవిన దేవుడు దీవిన దేవుడు 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 కొంతమంది మనల్ని అంటారు నీ పిచ్చారా పిచ్చా అరే భక్తి ఉండాలి కానీ భక్తి పిచ్చిగా మారకూడదురా ఏందిరా మా నీకేం మైండ్ పోయిందా మా నీకేం పిచ్చెక్కినట్టుంది మా భక్తి ఉండాలి కాదని అట్లా మరి అది పిచ్చిగా మారకూడు మీరేందు సైకోల్లో తయారైపోతున్నారు ఆ పాస్టల్ అట్ట చేస్తున్నారు మిమ్మల్ని ఏం దేవుడు ఇదేంది కూర్చుంటే దేవుడు లెగితే దేవుడు అసలు నీ వయసు ఎంత అరే లోకం చూడు ప్ర ప్రజలు చూడండి బే అన్నాడు వాళ్ళ శోభం వాళ్ళదే మన శోపం అంతే కడుపులో ఉన్నప్పుడు దగ్గర నుంచి దేవుడు 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 దీవెన దేవుడు ఆశీర్వాదం దేవుడు తోడు ఆ గుండెలో ఉన్న ఆరాటం ఆ గుండెలో దేవుని పట్ల ఉన్న ప్రేమ దేవుడికి తెలుసు అందుకు హృదయాలు ఎరిగిన వాడు ముందు ముందుగానే నిర్ణయించేస్తాడనమాట నేను యాకోబును ప్రేమించి తిని వేసావును పిల్లలింకా పుట్టి మేలైనా కీడైనా ఎరుగక మునుపే ఏమన్నాడట నేను యాకోబును ప్రేమించి తిని ఏసావును ఎందుకన్నాడు తెలుసా యాకోబుకు దేవుని పట్ల ప్రేమ ఉంది ఏశావుకు దేవుని పట్ల ఘోరమైన తృణీకారం ఉంది దేవుడంటే గౌరవం లేదు కాబట్టి ఆయన ఇచ్చే జైష్టత్వపు ఆశీర్వాదాలు నాకెందుకు దానికంటే సిక్కుడుగా ఎక్కువ ఎక్కువ అనుకున్నాడు అది వాడి దరిద్రం యాగోబే అనుకున్నాడు నా ఆహారం పోతే పోయింది నాకు దేవుడు కావాలి అది బిడ్డ గుర్తుపెట్టుకో నువ్వు దేవుని భక్తురాలి అయితే దేవుడి భక్తుడవైతే దేవుని ప్రేమించే బిడ్డవైతే ఆ దీవిన నీ ఒక్కడితో పాదు నీ ఒక్కదాంతో పాదు నీ బిడ్డ బిడ్డ తరం వచ్చింది నీ బిడ్డ బిడ్డ తరం కొనసాగుతూనే ఉంటుంది అదే జనం నిన్ను పిచ్చిది అనుకోవచ్చు పిచ్చోడనుకోవచ్చు అనవసరం అనుకోని కానీ నీ గుండెల్లో ఆయన పట్ల ప్రేమ ఆయన ఇష్టపడే కార్యాలు చేయాలి ఆయన సంతోషాన్ని వెతకాలి నువ్వు ఆయన్ని హత్తుకున్నావు ఆయన్ని ప్రేమించావు ఆయనకు నచ్చని వదిలేసావు ఆయనకు నచ్చినవి చేయాలని ఆశపడుతున్నావు నీ ప్రపంచం ఆయనే నీ లోకం ఆయనే నీ పాట నీ మాట నీ స్మరణ నీ ధ్యానం నువ్వు రాత్రి పండుకున్నప్పుడు ఆయనే నువ్వు తెల్లవారు లేచినప్పుడు ఆయనే నీ ఏడుపులో ఆయనే సంతోషంలో ఆయనే ఆనందంలో ఆయనే అతిశయంలో ఆయనే అవునా నీ పోరాటంలో ఆయనే నీ ఆరాటము ఆయనే ఇంతగా నీ గుండె ఆయన కోసం కొట్టుకున్నప్పుడు తమ్ముడా నిన్నెందుకు వదిలిపెడతాడు ఆయన నిన్నెందుకు శ్రద్ధ చేస్తాడు ఆయన అవసరాన్ని బట్టి కొన్ని సమస్యలు శ్రమలు నీకు అనుమతించిన యాకోబుకి అనుమతించాడు పాపం అన్ని గాయాల్లో నుంచి కట్టుకుంటా అన్ని దీవెనలుగా మార్చుకుంటా తెచ్చాడు మాట ఇప్పుడు మనం రివర్స్ వెళ్దాం ఇప్పుడు చదువుకున్న వచ్చిన అంత కాబట్టి శుక్రవారం జీవితం ఇబ్బంది లేదులే కానీ ఒక్కసారి రివర్స్ వెళ్దాం మనం ఆ జరిగిన అన్యాయాలు కూడా ప్లస్లుగా మారుస్తాడండి దేవుడు పద్ధతి అది నాకు అన్యాయం జరిగింది అనిపించింది కదా అది కూడా నీకు ప్లస్ అయిపోయింది ఎట్లా చెప్తా ఇప్పుడు అన్న మోసం చేయలేదు అన్న యథార్థంగా ఉన్నాడు డాడీ జ్యేష్టత్వం నాకు కాదు యాకోబుకి అందాలి ఎందుకంటే వాడు మరి వాడికి చిక్కుడు కాలు కోరకు అమ్ముకున్నాను అని చెబితే సరేరా అట్లయితే మరి యాకోబుని బిల్లు మరి దరిద్రుడా ఎందుకు ఆ చేశావు పెద్దవాడిగా బుట్టి ఒక పూట కూటి కోసం అమ్ముకుంటావా రాష్ట్రుడు అదేదో తిట్టి పో దరిద్రుడు పో అని చెప్పి పక్కన నెట్టి ఆ యాకోబుని రమ్మనురా సరే రమ్మను అని అని దీవించేవాడు అయిపోయింది అదే జరిగితే యాకోబు ఆడిగిపోడు లాభాన్ని దగ్గరికి పోడు స్తోత్రం అవునా ఇప్పుడు వాగ్దత్త ప్రజలు పన్నెండు గోత్రకర్తలు రావాలి అంటే ఇప్పుడు ఆడికి పోవాలా ఇప్పుడు ఆయన ఉన్న దగ్గర చేసుకున్నాడు అనుకో తేడాబడింది గోత్రకర్తలు కాదు దరిద్రులు వస్తారు స్తోత్రం కాబట్టి ఇప్పుడు ఆ జనాంగం రావాలంటే ఎక్కడికి పోవాలి అక్కడికి పోవాలి కాబట్టి ఈ ఈ అన్న స్థానంలో నేనే అని చెప్పుకొని చేసినందువల్ల వేసావు పగబట్టాడు నా పేరు చెప్పి నా స్థానంలో నా ఆశీర్వాదాన్ని కొట్టేస్తాడా నా జ్యేష్ఠత్వపు హక్కు కొట్టేశాడు నా ఆశీర్వాదం కూడా కొట్టేశాడు అంటే హరి హక్కు అమ్ముకున్నప్పుడు ఆశీర్వాదం ఇస్తాడ నీకు వాడు చూడు వాణ్ణి మా అయ్య పోయిన తర్వాత వాణ్ణి కూడా పంపిస్తాం అయ్య దగ్గరికి అని ఆలోచన చేశాడు పగబెట్టుకున్నాడు తల్లికి తెలిసింది ఒరే నూరు ఏడు ఉన్నావు అంటే రా చంపుతాడ్రాగబో చలో అంటే పోయి మామ దగ్గర పడ్డాడు ఆ సమస్య తను మావ దగ్గరికి వెళ్ళడానికి కారణమైంది వెళ్ళడం వల్ల అక్కడ ఒక మోసం జరిగింది మళ్ళీ లేయ వచ్చింది తర్వాత రాహిల్ వచ్చింది విషయం ఏంటో తెలుసా ఒకరి నుండే పన్నెండుగురిని ఇవ్వదలుచుకోవాలా దేవుడు పన్నెండుగురు గోత్రకర్తలను నలుగురు నుండి పుట్టించాలనేది దేవుని సంకల్పం అందుకే లేయాన్ని మొదట ఇచ్చేటట్టు చేశాడు స్తోత్రం లేయాల నుంచి యథా వచ్చేటట్టు చేశాడు తర్వాత రాహేలు తర్వాత మిగిలిన ఇద్దరు ఈ నలుగురు నుండి పన్నెండుగురు గోత్రకర్తలు వచ్చేశారు దేవునికి మహిమ ఇప్పుడు అక్కడ పోవటం వల్ల ఏం జరిగింది పన్నెండుగురు సంతానం పొందుకొని బయలుదేరాడు తిరిగి ప్రయాణం అయ్యాడు అక్కడి నుంచి బయలుదేరి మరో ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వేసావు అమ్మబడ్డాడు మీరు ఒక్కసారి గమనిస్తే జరిగిన ప్రతి నష్టాన్ని దేవుడు ప్లస్గా మార్చి యాకోబును ఆశీర్వదించబడిన వాని కానీ చేశాడు కానీ శాపగ్రస్తుడుగా నిలపలేదు భక్తుల జీవితాలు ఇలా స్ట్రైట్గా చదవచ్చు ఆపోజిట్లో కూడా చదవచ్చు చదవటం వల్ల కొన్ని నూతన విషయాలు మనకు బహిర్గతం అవుతాయి దేవునికి మహిమ ఎక్కడ నష్టం కలిగింది టోటల్గా వెనక్కి తిరిగి చూసుకుంటే యాకోబ్ ఇన్నర్ ఫీలింగ్ ఏమో అంతా ఇదే అని అనుకున్నాడు ముందు కానీ వరుసగా ఆలోచిస్తే వైఫల్యాలన్నీ యాకోబుకి విజయాలుగానే దేవుడు మార్చాడు కాబట్టి నువ్వు నష్టపోయాను అన్యాయం అయిపోయాను మోసపోయాను ఇబ్బంది ఎదుర్కొంటున్నాను కోల్పోయాను అనుకున్నవి కూడా నీకు లాభాలుగా ఆయన మారుస్తాడు ఇది నీవు క్లియర్గా గ్రహించగలిగితే మళ్ళా మళ్ళా ఈ సంగతులు నువ్వు మననం చేయగలిగితే ఎంతో ధైర్యంగా ఉంటావు ఇదంతా కూడా ఎందుకంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక హలో లూయా అర్థమైందా కాబట్టి ధర భక్తుల జీవితాలు ఖచ్చితంగా మనం పరిశీలించుకోవాలి వారి భక్తిని అనుసరించి మనం కూడా దేవుణ్ణి హత్తుకోవాలి ఇదొక్కటే మనం ఫస్ట్ జాగ్రత్త పడాల్సింది ఇక్కడ నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అంటే ఇక లాంటిది వచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు వచ్చేది నీకు కొండ కానీ దేవుడికి కొండ వచ్చిన సమస్య నీకు సమస్య కానీ దేవుడికి సమస్య వచ్చిన రోగం నీకు రోగం కానీ దేవుడికి రోగమా అది పెద్దదా ఉన్నప్పుడు నీకు పెద్దది కానీ దేవునికి పెద్దదా ఒక్క చూపు చూస్తే చాలు ఏదైనా సరే అడ్రస్ కూడా ఉండదు వస్తాడు ఎంతోమంది భక్తులను చూసుకుంటూ వచ్చాడు నిన్ను వదిలి పెడతాడా ఎంతోమంది భక్తులు అలా చూసుకుంటా దాటించుకుంటా వచ్చాడు తనకే లేని భక్తుల చేత అనేక మందికి పెట్టేటట్టు చేశాడు నీకు చేయడు కాబట్టి ఈ విశ్వాసం నుంచి ధైర్యం తెచ్చుకో మారానుభవం మధురముగా మార్చగలవు ఏమండి లైవ్లో ఒక చెల్లి నిద్రపోతున్నట్టుంది జుమ్లో నిద్రపోతుందా జస్ట్ తల వాల్చి ఆలకిస్తుందా రైట్ అందరు కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి టైం ఎంత అయింది ఎంత అయింది తొమ్మిది అరయిందా అయిపోయింది ఇదే సంగతులు మళ్ళీ ఆ వచనాల్లోకి వెళ్తే మళ్ళీ కాసేపు టైం పట్టిద్ది ఫైనల్ ఫినిషింగ్ టచ్ లాగా ఒక మాట చెప్తాను వినండి దావీదు కీర్తన చదివాను కదా దేవుడు మనల్ని శ్రమలలో గుండా తీసుకెళ్తున్నప్పుడు వినాలి శ్రమలలో గుండా తీసుకెళ్తున్నప్పుడు సమస్యల కొలిమిలో ఇబ్బంది కొలిమిలో మనల్ని ఉంచినప్పుడు దేవుడు చేసే పనుల్లో ఒక పని మనల్ని ఒంటర్లుగా చేయటం మనల్ని అందరి నుండి విడగొట్టడానికి ట్రై చేస్తుంటాడు ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి అందరం అంతా ఉన్నట్టే ఉంటారు కానీ మనం పొసగలేము ఎవరితో ఫ్యామిలీలోనే ఉంటాం కానీ ఒంటరి 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 అన్న ఫీలింగ్ వెంటాడుతూ ఉంటుంది ఆత్మీయుల మధ్యలోనే ఉంటాం కానీ ఒంటరి ఫీలింగ్ ఉంటుంది కొంతమందినైతే అసలు పూర్తిగా విడగొట్టేస్తాడు సింగిల్గా ఉంచేస్తాడు అట్లా ఈ ఒక్క మొక్క వినండి దావీదు కీర్తనలో ఈ ఈ మాటలన్నీ మీరు చూస్తే ఇరవై ఏడో కీర్తన ఒకసారి మీరు చూడగలిగితే ఇరవై ఏడు యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి అన్నాడు అసలు అంత కక్షపట్టారా దావీదు మీద దావీదు మీద అంత దుర్మార్గం జరిగిందా అని మనం ఆలోచిస్తే నిజంగా జరిగింది దావీదును దేవుడు ఎంత దీవించి ఎంత తోడై ఉన్నాడో అంత దాడి కూడా దావీది ఎదుర్కొన్నాడు యాకోబును ప్రేమించి దేవుడు యాకోబుకి ఎంత తోడై ఉన్నాడో అంత ప్రతికూలతను యాకోబు ఎదుర్కొన్నాడు వరసగాయాలు పాపం యాకోబుకి దేవుడు యోసేపుకు తోడై ఉండి ఎంతగా దేవుడు తోడై ఉన్నాడో అంత ప్రతికూలతలు యోసేపు ఎదుర్కొన్నాడు భక్తులందరినీ మీరు చూడొచ్చు ఎదుర్కొన్నారు మోషే కూడా దేవుడు తోడై ఉన్నాడు మోషే కూడా ఎదుర్కొన్నాడు పాపం అవునా ఆ ఎదుర్కొన్న ప్రతికూలతల్లో ఒక విచిత్రమైన విషయం ఏంటంటే దావీదుని మీరు తీసుకోండి దావీదికి అన్నదమ్ములు ఎంతమంది అయ్యా అందరు చెప్పండి దావీకి అన్నదమ్ములు ఎంతమంది ఆరుగురు ఒక దగ్గర ఎనిమిది మంది అని ఉంటుంది ఒక దగ్గర ఏడుగురు అని ఉంటుంది అర్థమైందా సరే ఆ ఎనిమిది మందిలో ఒకడు పోయాడు అనుకో ఏడుగురే ఉన్నారనుకో ఎనిమిది మంది ఉంటేనే ఎనిమిది వాడు అవుతాడు ఇప్పుడు మేము ఉన్నాం వాస్తవంగా ఆరుగురు ఇద్దరు పుట్టినప్పుడే మొత్తం ఎనిమిది మంది చిన్నతనంలో ఇద్దరు పోయినారు కనుక ఆరుగురు ఎంతమంది అంటే ఆరుగురు పిల్లలు అని చెప్పేవాళ్ళు ఉంది మేము మామూలు ఆరు ఆరు మంది పిల్లలు అనేవాడు కన్నది ఎనిమిది మంది ఇద్దరు చిన్నప్పుడు జారిపోయారు కనుక ఆరుగురు పిల్లలు అనేవాడు ఇప్పుడు పెద్ద పిల్లల్ని కన్న తర్వాత ఒకటి జారిపోయింది కనుక ఇంకా ఐదుగురు మీరు ఎంతమంది పిల్లలు అంటే ఐదుగురు పిల్లలు ఆరుగురు కానీ ఒక ఆమె చనిపోయింది ఇంకా ఐదుగురు ప్రజెంట్ సంఖ్య ఐదుగురు కాబట్టి ఒకవేళ ఎనిమిది మంది పుట్టి ఉంటే ఒకటి జారిపోయి ఉంటే ఏడో వాడు అవుతాడు లెక్క చెప్పేటప్పుడు వరుసగా మొత్తం చెప్పినప్పుడు ఎనిమిది మంది ఒక లేడు కాబట్టి ఏడు ఆ లెక్కలో ఎనిమిదో వాడు అవుతాడు ఏడో వాడు కూడా అవుతాడు అదొక కోణం అచ్చంగా అదేని కాదు అదొక కోణం చెప్పుకోవడానికి కనీసం ఆరుగురు అంగలమ్ములు ఉన్నారుగా పెద్దగా చెప్పండి ఉన్నారా లేదా మరి పాపం దావీదు యుద్ధానికి పోయింది ఎవరి కోసం ఎవరిని బలగడం కోసం పోయాడు పెద్దగా చెప్పండి అనాల కోసమేగా సరే అయిపోయింది ఈ సౌలు విషపు చూపు నిలిపాడు దావీ మీద తర్వం పడుతున్నాడు మీరు గమనించండి ఆరుగురు అన్నదమ్ముల్లో ఒక్కడన్నా దావీతో ఉన్నాడా ఉన్నాడా ఎప్పుడన్నా ఆలోచించారా ఆ పాయింట్ ఎందుకని లేరు ఒక్కడన్నా ఉండాలి కదా అరే తమ్ముడు జయించాడు ఇస్రాయేల్కి జయం తీసుకొచ్చాడు అరే రే వాడు రాజు కక్షపట్టాడు వాడి మీద పాపం వాడు కొండల్లో లోయల్లో తిరుగుతున్నాడు బిడ్డ రే తమ్ముడా నేను వస్తారా నీతో పాటు అయా నువ్వు రా మరి అని కాసుకున్నాడా ఒకడన్నా చూడండి చదవండి ఎవ్వరూ లేరు ఒంటరి గూవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరాైరి ఒంటరి ఊవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరాైరి పౌరాణి చాటు నన్ను దాచినందున నీకే స్తోత్రార్పణలు చాడు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు నా హీస నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించనే నా జీవితం పరిమలించనే ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి ఆరుగురు నములుండి ఒక్కడు కూడా ఆదరించడానికి కనపడకపోతే ఎంత ఎడుపు వచ్చిందండి ఇంకో మాట చెప్పండి రాజయ్యాక వచ్చి ఉంటారా రా రాకపోయి ఉంటారా హ వచ్చి ఉంటారా లేదా ఎందుకు రారు ఇప్పుడు కానీ ఆ ఘట్టంలో చూడు పాపం దావీదు కొండల్లో గుట్టల్లో లోయల్లో ఒకడే ముందు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగాడు ఆయన రాజాయ గవర్నమెంట్ మీద తిరుగుబాటు అన్నట్టు ప్రకటించేసి వాడిని చంపాలంటే సైన్యం వేటాడిది కదా అంటే గవర్నమెంట్ రాజే వాణ్ణి చంపేయండి అని ఆర్డర్ జారీ చేసాడంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినట్టు కనిపిస్తే కాల్చివేత అన్నట్టు ఎంత భయం అండి ఎంత గుప్ ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని తిరిగాడు ఆ దినాన ఎవరున్నారు తన తోడు ఒకటి రాజు ధర్మతున్న నేను యుద్ధంలో గెలిచి వాడి పరువు పోకుండా కాపాడితే నన్ను అందలం ఎక్కించాల్సింది సావగొట్టాన్ని తిరుగుతున్నాడు ఇది ఎక్కడ దుర్మార్గానో ఒక పక్కన ఏడుపోయితే నా అన్నల్ని నేను ఇంత ప్రేమించాను ఒకడన్న నా దగ్గరికి రాడేమి అని తను మరి తనకెవరు ఉన్నారు ఇంకా ఎంత ఏడ్చుకొని ఉంటాడు కదా ఒక పక్కేమో ఆదరించాల్సి అందలం ఎక్కించాల్సినోడు పిల్లనిచ్చి సన్మానం చేయాల్సిన వాడు ప్రాణం నీట్ అనేది చూస్తున్నాడు ఒక పక్క తోడబుట్టిన వాళ్ళు ఇంతమంది ఉండి కూడా నువ్వు తిన్నావా తినలేదా నువ్వు ఎట్టున్నావురా నీ బాధలేంది నువ్వు సస్తనావా నువ్వు బతుకుతున్నావా అన్న పలకరింపులే ఇదొక క్షోభ అంటే సింపుల్గా చెప్పాలంటే తలంత బలకముందు దిక్కు లేదంటారు చూడు ఉంటానికి చాలా మంది ఉన్న ఆపత్కాలములో అతనిని ఆదుకోవడానికి ఎవడు లేడు అప్పుడు అన్నాడు ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అన్నాడు హలో ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన ఎందుకంటే అందరూ నన్ను వదిలేరు రక్షణ కల్పించాల్సిన రాజు నా ప్రాణం నీటనే చూస్తే ఆ రారాజు తన రెక్కల నీడలో నన్ను కప్పాడు నన్ను వానికి అప్పజెప్పలేదు కానీ రెండు సార్లు వాని నా చేతికి అప్పచెప్పాడు నాకు భరోసా ఇచ్చాడు నా విధు నిన్ను ని చంపేదే నాకు మారడా నేను నా నీకు